హలో గైస్ వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో నా పేరు రాహుల్ ఈరోజు యాపిల్ మ్యాక్బుక్ ప్రో థర్టీన్ ఇంచ్ రిలీజ్ చేసింది అనమాట ఫిఫ్టీన్ ఇంచ దాన్ని అప్డేట్ చేశారనమాట ఫిఫ్ సేమ్ ఫిఫ్టీన్ ఇంచ్ బాడీలో సిక్స్టీన్ ఇంచ్ మ్యాక్బుక్ ప్రో ఇస్తున్నారు సో చాలా రూమర్స్ వచ్చాయనమాట థర్టీన్ ఇంచ్ దాంట్లో కూడా ఫోర్టీన్ ఇంచ్ డిస్ప్లే వస్తుంది బట్ థర్టీన్ ఇంచ్ బాడీలో అని సో అలా ఏం కాకుండా జస్ట్ థర్టీన్ ఇంచ మ్యాక్బుక్ వదిలారు సేమ్ అదే బాడీతో ఇదైతే సైజ్ కంపారిజన్కి ఇది మ్యాక్బుక్ కేర్ థర్టీన్ ఇంచ్ పెట్టుకున్నాను అండ్ ఇది సేమ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇంచ్టీ ఇంచ సేమ్ బాడీ అనమాట ఇది మ్యాక్బుక్ ప్రో సో ఈ మ్యాక్బుక్ ప్రో థర్టీన్ ఇంచ్లో కొత్తగా ఏం ఫీచర్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ ఎంత ఇండియాలో అండ్ ఏమేమి మోడల్స్ ఇండియాలో అవైలబిలిటీ వస్తుంది అనేదంతా ఈ వీడియోలో చూసేద్దాం అండ్ అలాగే ఈ మ్యాక్బుక్ ప్రో సిక్స్టీన్ ఇన్ కూడా రివ్యూ చేస్తాను నేను సో ఈ వీడియోలో ఏమేమి చూడాలనుకుంటున్నారు బికాస్ నేను ఐమాక్ గురించి ఆ మ్యాక్బుక్ ఎయిర్ గురించి కూడా చేశాను వీడియోస్ సో చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు సో వాటిని అన్నింటినీ ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మన ఛానల్కి టెక్నాలజీ తెలుగులో అనేసి దాంతో డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు ఏమైనా డౌట్ ఉన్నా ఏమన్నా అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఫిజికల్ డిజైన్ చూసుకున్నామంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట సో ఈ కీబోర్డ్ ఇది ట్వంటీ సెవెంటీన్ మ్యాక్బుక్ ప్రో సో దీని కీబోర్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేటివి అనమాట డస్ట్ వెళ్ళిపోతే పని చేసేది కాదు సో వరల్డ్ వైడ్ చాలా మంది ప్రాబ్లమ్స్ వచ్చాక మళ్ళీ అప్డేట్ చేశారు ట్వంటీ నైన్టీన్లో అండ్ దాంట్లో ఒక మెంబ్రేన్ పెట్టారనమాట సో దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటివి సో ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఓల్డ్ లాగా సీజర్ స్విచ్ కీబోర్డ్కి మళ్ళీ వచ్చేస్తారు సో ఈ కొత్త ట్వంటీ ట్వంటీలో వచ్చిన మ్యాక్బుక్ ఎయిర్ కానీ మ్యాక్బుక్ ప్రో సిక్స్టీన్ ఇంచ్ కానీ అన్నిటికీ కంప్లీట్గా పాత కీబోర్డ్స్ తీయేసి అన్నిటికీ కొత్త మ్యాజిక్ కీబోర్డే పెట్టారు సో ఈ కొత్త దాంతో అంత ప్రాబ్లమ్స్ రావట్లేదు అనమాట కాకపోతే ఈ దాంతో అంత టైపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత బాగుండదనమాట అంత కీ ట్రావెల్ ఉండదు కీ అంత లోపలికి వెళ్ళదన్నమాట ఈ కొత్త దాంతో కొంచెం బెటర్గా ఉంది అన్నారు అదే మనకి అదర్ విండోస్ ల్యాప్టాప్లో వాటిలో చూస్తే కీబోర్డ్ బాగుంటుంది ఇది సూపర్ స్లిమ్ యూని బాడీ కన్స్ట్రక్షన్ చేయడానికి కోసం చాలా స్లిమ్గా పెట్టి ఉంటారు అండ్ కీబోర్డ్ చాలా సన్నగా ఉంటుంది సో ఆ కీబోర్డ్ కీ ప్రెస్ చేసే ఆ ఫీల్ ఉండదు అండ్ ఫిజికల్గా ఇంకేం చేంజ్ చేస్తారంటే ఈ దీంట్లో అయితే ఈ పాత దాంతో కంప్లీట్ టచ్ బార్ ఉండేది సైడ్లో టచ్ ఐడికి ఈ డిస్ప్లే ఇది ఉండేదన్నమాట అదే కొత్త దాంతో సిక్స్టీన్ ఇంచ్లో కానీ దీంతో అంతా ఏం చేస్తారంటే దీన్ని సపరేట్ కీగా ఇచ్చారు అండ్ ఎస్కేప్ కీ కూడా ఫిజికల్ కీ ఇచ్చారు సో ఈ టచ్ టచ్దైతే అప్పుడప్పుడు స్ట్రక్ అయ్యేది అనమాట సో అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటే ఫిజికల్ కీ ఇచ్చేశారు బట్ ఆరోకి ఈ షేప్తో కూడా చాలా మంది కంప్లైంట్ ఉంటే దాన్ని అప్డేట్ చేస్తారు నేనైతే ఈ పెద్ద కీస్నే బాగా ప్రిఫర్ చేస్తాను అండ్ స్టోరేజ్ని డబుల్ చేశారు అనమాట అన్ని మోడల్స్ మీద సో ఇంతకుముందు చూస్తే బేస్ స్టోరేజ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉండేది సో ఇప్పుడు బేస్ స్టోరేజ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనమాట సో ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండ్ కొన్ని మోడల్స్ మీద వన్ టీబీ కూడా ఉంది డిస్ప్లే అయితే ఏం మార్చలేదు అనమాట సిక్స్టీన్ ఇంచ్ దానికి సేమ్ ఫిఫ్టీన్ ఇంచ్ బాడీలో సిక్స్టీన్ ఇంచ్ చేశారు సో ఈ డిస్ప్లేని కొద్దిగా తగ్గించారు దీనికి అయ్యి అలానే చేస్తారు ఫోర్టీన్ ఇంచ్ డిస్ప్లే ఇస్తారు అనుకున్నారు కానీ వాళ్ళు ఏం మార్చలేదు సేమ్ థర్టీన్ పాయింట్ త్రీ ఇంచ్ డిస్ప్లే ఉంది అది ఐపీఎస్ ఎల్సీ అనమాట ఎల్ఈడి బ్యాక్ లెట్ అండ్ బ్రైట్నెస్ ఫైవ్ హండ్రెడ్ మినిట్స్ వరకు ఉంది అండ్ ట్రూటోన్ ఉంది అనమాట సేమ్ ఐఫోన్స్ లాగా డే లైట్ బట్టి డిస్ప్లే అడ్జస్ట్ చేసుకుంటుంది కలర్స్ అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే వస్తే ఐఫై ఉంది అనమాట ఇండియాలో ఐఫై మాత్రమే రిలీజ్ చేస్తున్నారు అండ్ ఐ సెవెన్ వర్షన్స్ లో రిలీజ్ చేస్తున్నారు అండ్ ఇండియాలో మనకి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా లేదు సో వాళ్ళు ఇచ్చిన ఫోర్ లోనే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడంతా అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఇంత ర్యామ్ కావాలి ఆర్ ఇంత స్టోరేజ్ కావాలి అనేసి ఆ ఫీచర్ లేదు మనకి ఇండియాలో బికాస్ ఆథరైజ్ రీసెల్లర్ ద్వారా అమ్ముతారు ఇండియాలో డైరెక్ట్ యాపిల్ వాడు సెల్ చేయడు సో రెండు మోడల్స్ రిలీజ్ చేశారనమాట ఒకటి ఎయిత్ జనరేషన్ ఐఫై వన్ పాయింట్ ఫోర్ గిగాడ్స్ స్క్వాడ్ కోర్ ప్రొసెసర్తో ఇంకొకటి వచ్చి టెన్త్ జనరేషన్ ఐఫై టూ గిగాడ్స్ క్వాడ్కోర్ ప్రాసెసర్తో సో లేటెస్ట్ టెన్త్ జనరేషన్ ఐఫై ఎందుకు ఇవ్వలేదు అంటే దీనికి ఒక రీజన్ ఉందన్నమాట బికాస్ ఎయిత్ జనరేషన్ ఐఫై అనేది చాలా బాగుంటుంది ఐఫై టెన్త్ జనరేషన్ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ థింగ్స్కి మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ వర్క్ చేయాలన్నా ఆర్ ఫోటోషాప్ షాప్ ఇంకేదైనా గ్రాఫిక్ ఇంటెన్సివ్ థింగ్స్ చేయాలంటే టెన్త్ జనరేషన్ ప్రాసెసర్స్ బాగుంటాయి అవి కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట ఇంటర్ ప్రాసెసర్స్ సో ఇంటర్ వాడే ప్రైస్ ఎక్కువ రిలీజ్ చేయడంతో ఆపిల్ వాడు సో ఆ ప్రాసెసర్ పెట్టాడంటే ఇంకా ఎక్కువ ప్రైస్ తో రిలీజ్ చేయాలన్నమాట మీరు కనుక గ్రాఫిక్స్ థింగ్స్ చేయరు మీరు జస్ట్ డెవలపర్ స్విఫ్ట్ వాడుకోవడానికి దీనికి మీకు ఒక మ్యాక్బుక్ ప్రో కావాలి అనే వాళ్ళకి అది అసలు వేస్ట్ అనమాట సో దానికి ఆ ఎక్స్ట్రా ప్రైస్ పెట్టకుండా ఎయిత్ జనరేషన్ అయితే కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు అది మంచి విషయం అనే చెప్పాలి అది లేదు మీకు ఇంకా బెటర్ది కావాలి అంటే మీరు సిక్స్టీన్ ఇంచ్ మ్యాక్బుక్ ప్రోకి వెళ్ళచ్చు ఆర్ ఐ సెవెన్ వర్షనే కావాలి అంటే అబ్రాడ్ నేను తెప్పించుకోవాల్సిందే వేరే ఆప్షన్ అయితే లేదు ఇండియాలో అవైలబిలిటీ లేదు సో స్టోరేజ్ విషయానికి వచ్చామంటే ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఐఫై ఎయిత్ జనరేషన్ దాంతో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్టీతో వస్తుంది అదే టెన్త్ జనరేషన్ దాంతో అయితే ఫైవ్ ట్వల్ జీబీ వన్ టీబీ ఎస్ఎస్ వస్తుంది సో ర్యామ్ ఎంట్రా అంటే ఎయిత్ జనరేషన్ దాంతో ఎయిట్ జీబీ ఎల్పి త్రీ ర్యామ్ ఉంది అదే టెన్త్ జనరేషన్ దాంతో సిక్స్టీన్ జీబీ ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ ఉంది అనమాట అప్గ్రేడ్ చేశారు సో దీని అర్థమై ఉంటుంది సో గ్రాఫిక్ ఇంటెన్స్ థింగ్స్ అయితే టెన్త్ జనరేషన్ తీసుకోవచ్చు లేదంటే ఎయిత్ జనరేషన్ దే చాలు ప్రైస్ తగ్గుతుంది అండ్ రెండింటిలోనూ ఇంటర్ ఐరిస్ ప్లస్ గ్రాఫిక్స్ చిప్స్టే ఉంది అండ్ పోర్ట్స్ విషయానికి వచ్చామంటే రెండు సి పోర్ట్స్ ఉన్నాయి ఎయిత్ జనరేషన్ దాంతో రెండు త్రీ కంపాటబుల్ అదే అదర్ సైడ్ చూసామంటే జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఉందన్నమాట అది టెన్త్ జనరేషన్ దానికైతే అయితే ఫోర్ తండర్ బోల్ త్రీ పోర్ట్స్ ఉన్నాయి అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ కూడా ఉంది సో ఆ టెన్త్ జనరేషన్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇంచ్ మ్యాక్ బుక్ ప్రో లాగా ఇచ్చారు ఫోర్ పోర్ట్స్ తో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ తో అండ్ ఎస్ కార్డ్ రీడర్ ఇవంతా అయితే లేవు తండర్ బోల్ త్రీ ఎంటర్ అంటే మీకు డేటా స్పీడ్స్ బాగుంటుంది అనమాట ఫార్టీ జిబిఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది అదే మీకు నార్మల్ యూఎస్బిసి అంటే జస్ట్ టెన్ జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ అన్నింటిలో యూఎస్బిసి పోర్ట్స్ నార్మల్ యూఎస్బీఏ పెన్ డ్రైవ్ ఇది ఏదైనా కనెక్ట్ చేసుకోవాలంటే ఇట్లాంటి అడాప్టర్స్ కొనుక్కోవాలన్నమాట ఇవి కూడా కొంచెం కాస్ట్లీ ఇక్కడ సిక్స్టీ డాలర్ సంథింగ్ ఉంది వీటిలో రకరకాల పోర్ట్స్ ఉండేవి మీకు ఏ పోర్ట్ వాల చూసుకొనుకోవచ్చు సో మ్యాక్బుక్ ప్రో థర్టీన్ ఇంచ్ యూస్ చేసే వాళ్ళు మోస్ట్లీ మానిటర్స్ కనెక్ట్ చేసుకుంటారు అనమాట బికాస్ అది చిన్నదిగా ఉంటుంది ఇవి గ్రాఫిక్ ఇండెన్స్ థింగ్స్కి అలా ఎప్పుడైనా ట్రావెల్ అయితే అదే యూస్ చేసుకోవచ్చు మీరు అట్టే డెస్క్ చేసుకోవడం అంటే మానిటర్ కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి వన్ ఫైవ్ కే డిస్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు లేదా రెండు ఫోర్ కే డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు టెన్త్ జనరేషన్ వర్షన్ చూసామంటే వన్ సిక్స్ కే డిస్ప్లే ఆపిల్దే ప్రోరెస్ డిస్ప్లే ఉంది ప్రో ఎక్స్డిఆర్ డిస్ప్లే సో దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఆర్ ఫైవ్ కే డిస్ప్లే ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు లేదా రెండు కే డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవచ్చు సో డిజైన్ అయితే ఏం పెద్దగా మార్చలేదు అనమాట సేమ్ మ్యాక్బుక్ ప్రో థర్టీన్ నుంచి ఇంతకుముందు ఎలా ఉందో అలానే పెట్టారు స్పీకర్స్ కానీ మైక్ కానీ వీటిలో ఏం అప్డేట్ చేసినట్టు యాపిల్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు అండ్ వెబ్ క్యామ్ అయితే నేను మ్యాక్బుక్ ఎయిర్ వీడియోలో కూడా చెప్పాను దాన్ని కూడా కార్డ్స్లో వదులుతాను చూడండి సో వెబ్ క్యామ్ అయితే ఏ ల్యాప్టాప్లోనూ బాగుండదనమాట చాలా డీసెంట్ క్వాలిటీ ఉంటుంది అంతే మీరు కనుక మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అది ఇట్లాంటి టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న టైంలో మీరు జూమ్ మీటింగ్స్ ఇవన్నీ అటెండ్ అవ్వాలి అంటే యావరేజ్ క్వాలిటీ ఉంటుంది అనమాట సెవెన్ ఫేస్ పీ టైం కెమెరా ఉంటుంది అండ్ దాన్ని అయితే ఆపిల్ వాడ అప్గ్రేట్ చేయొచ్చు అట్లీస్ట్ ఐఫోన్ లెవెన్ లో కాకపోయినా అట్లీస్ట్ ఒక ఐఫోన్ టెన్ కెమెరా అప్డేట్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది అదే కాకుండా వైఫై సిక్స్ కూడా ఇవ్వలేదు అనమాట స్టిల్ వైఫై ఫైవ్ లోనే ఉన్నారు వీళ్ళు సో బ్యాటరీ అయితే ఏం పెంచలేదు అనమాట ఏం పెంచలేదు మార్చలేదు సేమ్ పాత ల్యాప్టాప్ లాగే టెన్ అవర్స్ బ్యాటరీ లైఫ్ అంటుంది నేనైతే పర్సనల్ యూసేజ్ లో టెన్ అవర్స్ అంటే అప్రాక్సిమేట్ గా ఈజీగా ఒక ఎయిట్ అవర్స్ అన్నా వస్తుందన్నమాట ఇదైతే ఫిఫ్టీన్ మంచిది టూ ఇయర్స్ పాతది అనమాట టూ త్రీ ఇయర్స్ పాతది నాకు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వస్తుంది అదే మూవీస్ అట్లాంటివి చూస్తున్నానంటే సెవెన్ అవర్స్ ఈజీగా వస్తుంది అదే కోడింగ్ ఆర్ ఇంకేదైనా ఇంటెన్సివ్ వర్క్ నేను వీడియో ఎడిటింగ్ ఎట్లా చేస్తున్నానంటే అప్పుడు కొంచెం తగ్గుతుందన్నమాట సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది సో ఫైనల్గా మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైజ్ అనమాట సో ఎన్ని లక్షలకి ఇచ్చి ఉంటాడు యాపిల్ వాడు అనేది సో లాస్ట్ టైం కంటే ఈసారి ప్రైజ్ అయితే లో అంతా ఎక్కువ చేయలేదు ఇండియాలో అయితే మనకి రీసెల్లర్స్ కాబట్టి వాళ్ళు ఒక్కొక్క ప్రైస్ చేస్తుంటారు వాళ్ళు అప్డేట్ చేయరు సో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు లేటెస్ట్ మ్యాక్బుక్ వచ్చిందంటే ఇదే అనుకుని ఓల్డ్ మోడల్ కొనేస్తూ ఉంటారు ఎయిత్ జనరేషన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ నుండి ఉంది ఫైవ్ ట్వెల్ అయితే వన్ లాక్ ఫార్టీ టూ అదే టెన్త్ జనరేషన్ అయితే వన్ లాక్ సెవెంటీ ఫోర్ నుండి అండ్ వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఉంది వన్ టీబీ ఎస్ఎస్ ఉండేది వన్ లాక్ నైన్టీ నైన్ పెట్టి దాన్ని తీసుకునే బదులు మ్యాక్బుక్ ప్రో సిక్స్టీన్ ఇచ్చి కన్సిడర్ చేయొచ్చు బికాజ్ దాంతో ఇంకా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి సో మీలో ఎవరైనా కొనాలి అనుకుంటున్నా ఆర్ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి కన్సిడర్ చేయడానికి ఆర్ ఇంకేదైనా పాత మోడల్ కొనాలి అనుకుంటున్నా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఈ మ్యాక్బుక్ ప్రో ఫిఫ్టీన్ ఇంచ్ అండ్ సిక్స్టీన్ నుంచి రివ్యూ చేస్తాను సో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ వీడియోలో ఏమేమి చూడాలి అనుకుంటున్నారు అనేదంతా మెన్షన్ చేయండి కమెంట్స్లో అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుంది అంటే షేర్ చేయండి అండ్ మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ